ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. తిరిగి మరలా ఈ క్రమంలో మనం ఇట్లా కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయం అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతో గణపరుస్తున్నాం. మనందరికీ అవసరమైన క్రీస్తు ప్రభు, ఆయన ఎంతో గొప్ప రక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడయ్యుండి భూమి మీదకి భయంకరమైన మనుషుల యొద్దకు, మనుషులను మరి దురాత్మలను కలిసి ఉండి ఈ లోకంలోనికి ఆయన వచ్చి శ్రమలు సహించి, భారం భరించి, అవమానాలు సహించి, ఆయన ప్రేమించి తన ప్రాణం పెట్టి రక్తము చిందించి మనుషులకు ఒక మేలుకరమైన, సంతోషకరమైన, రక్షణార్థమైన ఆనందమును సిద్ధపరిచిన ప్రభునకు మహిమ కలుగునుగాక. మరలా ప్రభుని కలుసుకుని ప్రభు నామాన్ని ధ్యానించి కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. ప్రియులందరూ బాగున్నారు కదా? ఈ రోజున మరికొన్ని ఆత్మీయ విషయాలు, ఆధ్యాత్మికంగా మనం కొన్ని మాటలు నేర్చుకుందాం, వాక్యాన్ని విందాం. ఏమిటంటే, మనకు ఈ జీవితంలో ఈ టెక్నాలజీ అని, ఈ సర్వ సమృద్ధి అని, ఆకర్షణ అని, రకరకాల మనుషుల జ్ఞానముతో నింపబడిన ఈ లోకములో మనము దేనిని ఆధారం చేసుకుంటే ఒక నెమ్మది జీవితాన్ని కొనసాగిస్తాం? దేని మీద ఆధారం పెట్టుకుని, దేనిని నమ్ముకుని, దేనిని విశ్వసించి కొనసాగిస్తే మన జీవితం సార్థకమవుతుంది, మన ఆధ్యాత్మిక వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలుగుతుంది? ఈ విషయాలను మనము కాస్త జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరిని మనము సెలెక్ట్ చేసుకోవాలి, మన మరణం వరకు, జీవితాంతం వరకు ఎవరు తోడుగా ఉంటారు, ఆ తర్వాత కూడా ఈ లోకాన్ని ముగించిన తర్వాత మరి ఒక లోకం ఉంది, ఆ లోకంలో ప్రవేశించటానికి ఎవరు మనకు సహాయకులు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి మాటలు సామెతల గ్రంథకర్త, ఒక జ్ఞాని దేవుని యొక్క జ్ఞానం పొందిని, దేవుని ఆత్మ జ్ఞానమును పొందినటువంటి సొలొమోను సామెతల గ్రంథాన్ని వ్రాసినటువంటి మాటలు ఎంత చక్కటి మాటలు! పరిశుద్ధాత్మ ఆయన ద్వారా వ్రాయించి మనకిచ్చినటువంటి, దేశానికి ప్రజలకు ఇచ్చిన ఈ గ్రంథం వాక్యం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇవన్నీ మనం చాలా ధ్యానం చేసిన మాటలు. మరొకసారి పర్యాయము ధ్యానం చేసుకుందాం. ఏమని? 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రావలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. సర్వసాధారణంగా మనుషులు చదువుకున్నప్పుడు ఆ చదువు జ్ఞానం ఉంటుంది. మనం ఏ వ్యవస్థలో పనిచేస్తామో అక్కడ ఉన్న జ్ఞానం మనుషుల్లో ఉంటుంది. చూడండి, పోలీసు వ్యవస్థలో పనిచేస్తే దానికి సంబంధించినటువంటి ఆ కఠినమైనవే కానీ దానికి సంబంధించిన జ్ఞానము, ఆ మాట అనుగ్రహించబడుతుంది, మనకు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేసామనుకోండి, దానికి సంబంధించిన నడిపింపు ఉంటుంది. ఒక దేవుని ఆత్మీయ జీవితం, ఆత్మీయ వ్యవస్థ, ఒక సంఘ సాధనం, వాక్య ధ్యానము, ఒక పరిశుద్ధుల గుంపులో నడిపించబడ్డామనుకోండి, దైవత్వం మనకి అనుగ్రహించబడుతుంది. వీటిలో లాభకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము దైవభక్తే కదండి. ఇక్కడ వాక్యము మనం చూస్తున్న మాటను మనం గ్రహించినట్లయితే, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని మనం ఒకసారి ఆలోచించేస్తూ ఉంటే, మన స్వబుద్ధిలో జ్ఞానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ప్రభు వాక్యం ఏం చెలవిస్తుందంటే, ఎందుకు ఆధారం చేసుకోవద్దంటున్నాడు? ఈ లోకంలో జీవించేటప్పుడు, ఈ లోకంలో నడుచుకునేటప్పుడు దేవునిని తెలుసుకోవటానికి ఒక సరళమైన మార్గములో, ఒక చక్కని మార్గములో, ఒక మంచి ఉపదేశములో కదండి, ఒక నడిపింపులో నీవు నడుచుకోవాలనుకోండి, అప్పుడు నీ జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఈరోజున చాలామంది కూడా వారు స్వజ్ఞానము చేతనే, స్వచిత్తము చేతనే దేవునిని ఎరగకున్నారు, వాక్యమును తెలుసుకోకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని, విమోచకుడని గ్రహించలేకపోవటం కారణము
వారి స్వబుద్ధి, స్వబుద్ధిలో అవిధేయతలు అతిక్రమములు ఉంటాయి. ఒక మాటకి ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడని లోక సువార్త 14వ అధ్యాయం మనం చూస్తాం. ఏమని చెప్పుకుంటాడంటే, నా ప్రాణమా, ఇతరులతో చెప్పట్లే, తన భార్యతో చెప్పట్లే, పిల్లలతో చెప్పట్లే, కుటుంబంతో చెప్పట్లే, నాకేంటి అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఆధారం చేసుకున్నాడు తన ప్రాణానికి. ఏమని, తినుము త్రాగుము చుకించుము, అనేక సంవత్సరములకు సరిపడ తన జీవితం అంతా తినుటయు త్రాగుటయు సుఖించుటయే ఇవే ఆధారము మానవ జీవితానికి అనుకుంటున్నారు. డబ్బు సంపాదించటమే ఆధారము, దానికంటే గొప్పది ఏముంది? సుఖపడటమే ఆధారము, మనం తిని త్రాగి మత్తులై ఉండటమే ఆధారము అనుకుంటున్నారు. ఒక ఆయన బాగా తాగి అటు నుంచి వస్తున్నటువంటి ట్రైన్ని తన్నుతున్నాడంట. ఆగో, నేను ఆగమంటే నువ్వు ఆగవా అని ఆ మైకులో ఏం జరిగిందో, ఆ రెండు కాళ్ళు మరి అట్లా సతికిలు ఏం పడ్డాడు, ఏం జరిగిందో, ఆ రెండు కాళ్ళు కట్ అయిపోయింది. చూసారండి, ఏదో పోతుంది, పోగొట్టుకుంటున్నాడు మనుషుడు. ఈ లోక మత్తులు, ఈ లోక సుఖములు, ఈ లోక తినుటలు, ఈ లోక త్రాగుటలు, సుఖము పాపమును అనుభవించుట సంపాదించుట అనే మత్తులు తను ఏమై ఉన్నాడు, ఒక మంచి మార్గములో తన ప్రవర్తనను పోగొట్టుకుంటున్నాడు అన్న సంగతి చూసారా, గ్రహించలేకపోతున్నాడు. కాబట్టే నీ స్వబుద్ధిని, ఈయన ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, మానవులకు చెప్పుచున్న ఒక ఆత్మ సంబంధమైన మాట, నీ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధి తిను త్రాగు సుఖించు సంపాదించు, అదే మంచి బ్రతుకని నీకు బోధిస్తుంది. అయితే మరి ఏం చేయాలి? ఒకసారి కొన్ని మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏది ఆధారం చేసుకోవాలి? కీర్తనల గ్రంథము 82వ కీర్తనలో ఇలా రాయబడిన మాటలు ఏమనంటే, 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అంటాడు. ఒక మాట గ్రహించండి, ఇక్కడ వాక్యమును మనం ఒకసారి చూసినట్టయితే, మనుషుడు వారికి తెలివి లేదు, గ్రహించట్లేదు, దేనిని ఆధారం చేసుకుంటున్నారు, దేశమునకు ఉన్న ఆధారం అంటాడు. ఒక ఆయన, ఒక నాయకుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నాడు ఒక ఆయన. ఒకవేళ కొంతమంది మనుషులను ఆధారం చేసుకుంటున్నారా, అవి కదులుతాయి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నారా, అవి కూడా నశించుతాయి. మనుషులు రచించిన పుస్తకాలను అవే వ్యాధమని, అవే దైవికమని, పరిశుద్ధాత్మ ప్రేరణ కాకుండా రక్త మాంసముల జ్ఞానముతో రచించినవి వేద గ్రంథాలని పిలువబడుతూ అవే దేవుళ్ళని, అవే మతాలని, అవే పురాణాలని ఒకవేళ వాటిని నమ్ముతున్నారా, అవి కదులుతాయి, అవి స్థిరమైనవి కాదు. ఇట్లా మనం ఒకసారి పరిశీలించండి ప్రియులారా, అవి కదులుతాయి. దేశమునకు ఆధారం ఉన్న ప్రతిదీ అది కదులుతుంది, భూమికి ఒక ఆధారం ఉంది, అది కూడా కదిలించబడుతుంది. ఒకసారి నేను భూమిని కదిలించాను, ఇప్పుడు నేను ఆకాశమును కూడా కదిలిస్తాను, కంపిస్తాను అంటాడు. అవి, ఆకాశము కంపించబడుతుంది, భూమి కూడా కంపించబడుతుంది. భూమి, ఆకాశము దేవుని వాక్కు చేతనే ఆధారపడి ఉన్నాయి. దేవుని వాక్యము చేతనే, వాక్కు చేతనే, వాక్యము చేతనే ఆధారపడి ఉన్నాయి. దేవుని మాట మీద ఆధారపడున్న ఆ సృష్టిని నమ్ముకొనుట వలన, సృష్టిని ఆధారము చేసుకున్నట వలన నీకేం ప్రయోజనం? వాక్యం చలవిస్తూ ఉంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, మనుషుల జ్ఞానమును, మనుషుల ఉపదేశమును. ప్రియులారా, ఒక తండ్రి తన ఇద్దరు కుమారులకు ఆస్తి, ఆయన అసలు ఎంతో తినక త్రాగక మరి అతను అట్లా సంపాదించాడు. దరిదాపుగా 16 ఎకరాలు సంపాదించాడు, ఇద్దరు కొడుకులే. మరి అవి పంచి ఇచ్చారు, చూసారండి, పిల్లల కొరకు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పిల్లల కోసం మనం ఎట్లన్నా కానీ ఆస్తులన్నీ
అలవాట్లు బట్టి వాళ్ళు కష్టపడి సంపాదించలేదు, వారికి తెలియదు కాబట్టి ఆ కష్టం, దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి చిన్నదానికి ఎకరం పొలం అమ్మేసుకుంటూ వచ్చారు. బ్రతుకు తెరుగు లాస్ట్ అప్పులు పాలైపోయినప్పుడు ఆ ఊరిని విడిచి వేరే పరాయి ప్రాంతానికి, హైదరాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు. వారు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖపడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించేయండి, మనుషులను నమ్ముకుని ధనాన్ని నమ్ముకుని చాలామంది ఒక దేవుని ఒక స్థిరమైన అనుభవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. లోకము ధనాశ గతించును, దేవుని చిత్తమును నెరవేర్చువారు నిరంతరము నిలిచి ఉంటారు. ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి, యోసేపు తన కలలో, యోసేపు కలలో పన నిలిచి ఉన్నట్టు కనిపించిందంట. మిగిలిన 11 పనలు పండబెట్టినట్టు, పడుకున్నట్టు, సాగిలి పడినట్టు కనపడిందని చెప్పారు. దానిని తన సొంత అన్నదమ్ములు పెద్దవాళ్లే దాన్ని ఇష్టపడలేదు. కానీ అది దైవ కళ, దైవ సంబంధించిన దర్శనం కాబట్టి అది నిలబడుతుంది. దేవుడితో కూడింది ఏదైనా నిలబడుతుంది. దేవుని ప్రేరేపణ ఎప్పుడు అది స్థిరము. దేవుని ఆత్మ నడిపింపు గొప్పది. నీ కుటుంబంలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ప్రియులరా, దేవుని నడిపింపు కావాలి. మనుషుల నడిపింపు కాదు, మనుషుల ప్రేరేపణ కాదు. మనుషుల చేత ప్రేరేపించబడి నడిపించబడినంత కాలము అది బాగుండట్టుంటుంది, పచ్చిక బయలులా ఉంటుంది. మనుషులు గతిస్తారు, లోకము ధనాశ గతిస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యములు మనం చూసినప్పుడు, దైవ వాక్యమును మనం గ్రహించినప్పుడు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఇక్కడ ఇంకో మాట మీరు చూడండి, వాక్యమును మనం గ్రహించుదాం. యెషయ గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనములో ప్రవచన వాక్యము చూడండి, ఇట్లా ఏమని రాయబడు, మనుషులు దేవుని వాక్యమును నమ్మకోకుండా, ఆధారం చేసుకోకోకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ ఆధారం చేసుకోకుండా, దేవుని చిత్తమును అనుసరించకుండా ఏటిని నమ్ముకున్నారంటారు. ఇక్కడ చూడండి ఒక వాక్యం చూద్దాం, 12వ వచనములో ఏమని, అందుచేతను ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి. ఒక పరిశుద్ధ దేవుడు దేవుని వాక్ ఏమని సెలవిస్తుంది, నువ్వేమి నమ్ముకున్నావు, ఏది దేన్ని ఆధారం చేసుకున్నావు, ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు అని అంటే, ఇక్కడ ఏమి చెబుతున్నాడు చూసిరండి, బలత్కారమును, తర్వాత మాట కృత్రిమమును, కల్పించబడిన దానిని, మనుషులతో కల్పించబడినటువంటి దానిని నమ్ముకున్నావు. మనుషు జ్ఞానముతో, మనుషులు చదివితే ఆ చదువు జ్ఞానం ఉంటుంది కదా, నాకు అనుకున్నాం కదా, మన యొక్క మనుషులు ఈ వ్యక్తులు ఎక్కడెక్కడ దేనితో సహవాసము కలిగి ఉంటారో దాని యొక్క జ్ఞానము కలిగి ఉంటుంది. కొందరు మనుష జ్ఞానం కృత్రిమము, వారు సొంతంగా కొన్ని గ్రంథాలు రాశారంట, అవి పురాణాలు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, అయితే వాటిని కృత్రిమము సొంతంగా కల్పించి కల్పనా కథలు. ఈ రోజున కల్పనా కథలనే ముసలమ్మ ముచ్చట్లుగా సిరియల దగ్గర కూర్చుని ఎంతమంది కుటుంబాలు నాశనం చేసుకున్నారు పని పాట లేకుండా. డ్యూటీ నుంచి వచ్చిన తన భర్తను గౌరవించకుండా, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తన పిల్లలకి ఏది కావాలో అవసరమో గుర్తించకుండా, ఎవరికి వాళ్ళే ఎవరి పనులు వాళ్ళు, వాళ్ళేమో సెల్ఫోను పనులు వాళ్ళుండి, వీళ్ళేమో సీరియల్ పనులు వీళ్ళుండి, కల్పనా కథల వైపు తిరిగే కాలం ఇది. కృత్రిమము కదండి ఆ మధ్యకాలంలో, మరి కృత్రిమ వర్షము, మేఘమాదనం, అన్ని మేఘాలు ఒకసారి మరి సమకూర్చి వర్షాలు కురిపించారు, మరి ఒక ఎకరం పొలం తడిచిందంటారా, అది కృత్రిమ వర్షము. కృత్రిమ మనుషులు, రూపాలు వాటితో వర్క్ చేస్తూ ఉన్నారు, ఈ కృత్రిమాన్ని నమ్ముకుంటున్నారు. రోజు రోజుకి ఈ వ్యవస్థ పెరుగుతుంది, దేశాలలో వ్యవస్థ పెరుగుతుంది, వాటి మీద ఒక రేటు పెరుగుతుంది, బిజినెస్, ప్రతి దాని మీద బిజినెస్, సంపాదన మీద ఆధారపడి ధనము సంపాదించుకున్నటకు మనుషుల కల్పన కథలు కృత్రిమమును నమ్ముకుంటున్నారు అని వాక్యము సెలవిస్తుంది.
నువ్వేది ఆధారం చేసుకున్నారో చూసారండి. మనుషుల జ్ఞానమును, మనుషులు సొంతంగా వారి కృత్రిమంగా తయారు చేసిన వాటిని, దేవుని జ్ఞానము లేని చోట, దేవుని ఆత్మ లేని చోట, దేవుని నడిపింపు లేని చోట మనుషుడు జీవిస్తే అది నిర్జల జీవితం. అది నిర్జల జీవితం, దానిలో జీవం లేదు, సారము లేదు. యేసయ్య మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సారముంది. చూసారా, ఆయన ఒక మాట సెలవిగానే మరణంలో ఉన్నటువంటి మృతుల లోకములు ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనుషులు బలత్కారమును ఆధారం చేసుకుంటున్నారు, బలవంతంగా సంపాదించుట, బలవంతముగా పాలించుట, బలవంతముగా. చూడండి, ఇట్లాంటి బలత్కారమును, కృత్రిమమును, ఆకర్షణీయమైన వాటిని, వీటి ద్వారా మనకి సమృద్ధి ఉంటుందని ఒక భ్రమలో మనుషులు నమ్ముకుంటున్నారు. కానీ ఆ మార్గములో క్రీస్తు లేడు. ఆ మార్గము సత్యమైంది కాదు, అది యథార్థమైంది కాదు, అది పరలోకాన్ని నడిపించదు. దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని నడిపింపులో ఏ మనుషుడు ఉండడో ఆ మనుషుడు వట్టివాడు, ఒంటరివాడు, వట్టి రక్తమాంసములతో కూడినవాడు. ఇంకొక మాట కూడా యెషయా గ్రంథంలో మన 31వ అధ్యాయము మొదటి వచనంలో కూడా అక్కడే ఉంటుందో చూడండి. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు ఇట్లా ఆశ్రమం చేసుకుంటున్నారు. అట్టి వారికి శ్రమ. మనుషులు ఏం చేస్తున్నారంట, దేవుని బిడలు వీళ్ళారా గమనించారండి, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్యం అంచుట నిర్లక్ష్యం. మీటింగులు జరుగుతాయి, సంఘాలు ఉపాసాలు జరుగుతాయి, నిర్లక్ష్యం. దేవుడు అంటే లక్ష్యం లేదు, వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాట విలువగా చూడలేదు ప్రజలు. వారు కృత్రిమంగా సిద్ధపరుచుకున్నటువంటి ఆ విగ్రహాలు, మరి ఏమన్నా కానీ మతమో, మతాన్నైనా దేవుడినైనా మనుషులు కాపాడతారా? ఒక విచిత్రం అనిపించింది. ఏయో గ్రహాలు అవి ఇవి జరుగుతున్నప్పుడు లేదు, దేవాలయం మూసి బయటికి రాకూడదు, రకరకాల ఇవన్నీ ఆలోచన నాకు ఎట్లా అనిపించదు అంటే, మరి అదేంటి, వాటికి కూడా సృష్టి విరుద్ధం. మనుషులు దేవుణ్ణి కాపాడుకుంటున్నారా? దేవుడు కాపాడుతున్నాడు మనుషులను. నిన్ను కాపాడేది ఎవరు? దేవుడా? ఈ పూట ఈ యొక్క సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టే గుర్రములను నమ్ముకొనటం కాదు, ఐగుప్తు గుర్రాలు నమ్ముకున్న వాటిని ఆధారం చేసుకుంటూ కాదు. గుర్రముల బలములందు ఆయన ఆనందించడు, నరుల కాలి సత్తువేందు దేవుడు ఆనందించువాడు కాదు. తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందించువాడై ఉన్నాడు. సొలొమోను అనేటువంటి ఆయన ఐగుప్తు గుర్రాలను తీసుకొచ్చి దొడ్లో కట్టేసుకున్నాడు. అవి బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద గుర్రములను అననే మాట ఉంటుంది. కొంతమంది జ్ఞానమును ప్రక్కన పెట్టి, చూసారండి, సృష్టిని నమ్ముకొని, స్వయం కృషిని నమ్ముకొని, వారు స్థాపించిన వ్యాపారాలు నమ్ముకొని, వారు నిర్ణయించుకున్నటువంటి పనులను నమ్ముకొని చాలామంది దేవునిని మెడక పెట్టి దేవునికి దూరంగా ఉంటున్నారు. ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి నీ స్వబుద్ధిని నమ్ముకుంటుగా, దేవుడు ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, నీ సహాయకుడు, అన్ని విషయంలో నీకు ఆదరణకర్త, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు రక్తం చిందించాడండి. ఆయన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకుని మన మధ్యకు వచ్చిన మహానీయుడు. ఆయన ఆరాధించండి, ఆయన గణపరుచు, ఆయన స్తుతించు. నీ హృదయం ఆయన ఎదుట సమీపింపు చేయి, ఆయన ఆధారం చేసుకో, వాక్యమును ఆధారం చేసుకో. దేవుని వాక్యము నిరంతరం నిలుచుద్ది, వాక్యమును ఆధారం చేసుకోవాలి. దేవుని ఆధారం చేసుకో, అప్పుడు నీకు శుభకరంగా ఉంటావు, దీవునికరంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, మంచి ప్రవర్తన కలిగి ఉంటావు. మంచి ప్రవర్తన, మంచి భక్తి జీవితం, మంచి నెమ్మది జీవితం, అట్టి జీవితము నువ్వు చేయాలి. అట్టి నడిపింపు నీకు అవసరమనే ఈ పూట మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులరా,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనుషులు గుర్రాలను ఆధారం చేసుకున్నారని కృత్రిమమును వారు సొంతంగా తయారు చేసిన వాటిని నమ్ముకుని వాటి ఆధారములో చాలామంది, అదే టెక్నాలజీ అంటున్నారు కదండి, ఈ లోకమంతా దాని మీద ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు దేవునిని ఆధారం చేసుకుని నడుచుకునే వారంగా ఉందాం. మరొక మాట చూడండి, మరొక మాట ఏమిటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ ఒక మాట మనం చదువుదాం చూడండి. దైవజనుడు పౌలు ఆత్మీయులకు, సంఘస్థులకు, కృపావరాలతో నింపబడిన వారికి, దేవుని వెదకి నడుచుకునే వారికి రక్షణార్థమైన మార్గములో, దైవికమైన స్వస్థతలో, దైవికమైన ప్రవర్తనలు నడుచుకునే వారికి ఒక మంచి మాట, సంఘస్థులైన ప్రియులైన ప్రతి వారికి ఒక మంచి మాట ఏమనంటే, 4వ వచనం చూస్తున్నాం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరుసు దృష్టాంతములనే వినియోగించాను. ఇక్కడ ఒక మాట గమనించారండి, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనుషుల జ్ఞానమును నువ్వు చూచే వాటిని నువ్వు ఆధారం చేసుకొనక దేవుని శక్తి, దైవశక్తి, ఐగుప్తు దేశంలో మోషే దైవశక్తిని ఆనుకుని 10 సూచక్రియలు చేసినట్లుగా దేవుడు నీ పక్షంగా ఒక వ్యక్తిగా ఉండి, నువ్వు మంచం మీద ఉన్నప్పుడు, నువ్వు పడక స్థితిలో ఉన్నప్పుడు నిన్ను బాగు చేయటానికి ఆయన శక్తిని చాపు. దేవుడు ఆయన శక్తి పునరుద్ధాన శక్తి. ఆయనను మరణం బంధించలేదు, మరణం బంధించుట ఆయనను అసాధ్యం. ఆయన పునరుద్ధానుడు, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు సువార్త ఇది. నువ్వు ఆరాధన చేస్తే పునరుద్ధానపు ఆరాధన, పునరుద్ధానపు శక్తి నువ్వు కలిగి ఉంటావు. చూసారా, మనుషుల జ్ఞానమును కనిపించే వాటిని ఆధారం చేసుకోవద్దు. ఒకసారి శ్రమ వచ్చింది ఒక భక్తుడు, అతను చాలా ప్రతిష్ట కలిగిన వాడు, మంచి దైవ భక్తుడు, దేవుని పిలుపు ఉంది, దేవుని ప్రతిష్ట ఉంది. అతని పేరే సంసోన్. సంసోన్ అండి, సంసోనుకి 7 ప్రతిష్టలున్నాయి. అట్టి వ్యక్తి కొన్ని సందర్భాల్లో బలహీనుడై ఒక స్త్రీ మాటలను మరొక దానిని ఆధారం చేసుకుని బలహీనుడై తన ప్రతిష్టను తనకు తెలియకుండానే కోల్పోతున్న సమయంలో అతడు పట్టబడి బంధకాల్లో ఉండి చెరపట్టబడ్డాడు. లోతు చెరపట్టబడినట్టు ఒక రోగము వ్యక్తిని చెరపట్టి బంధించినట్టు, చూడండి, నెమ్మది లేకుండా చేసినట్టు సంసోను లాంటి ఆత్మీయులు చెరపట్టబడ్డారా? అలాంటి సమయంలో అతడు ఒక మంచి దృష్టిని కోల్పోయాడు, బంధకాల్లో ఉండిపోయాడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, అతడు ఆ దాగోను దేవతలు, ఫిలిస్తీయులు, ప్రతిష్ట లేని ప్రజల మధ్య, అపవిత్రమైన ప్రజల మధ్య అతడు నియమించబడ్డాడు, బంధించబడ్డాడు, నిలబెట్టబడ్డాడు, ఒక మహాబలికి సిద్ధపరచబడ్డాడు. కానీ ఇతని మీద 7 ప్రతిష్టలు కలిగిన వాడు, అతడు రియల్గా కూడా బలిష్ఠుడు, ఆత్మీయంగా కూడా బలిష్ఠుడు. మనం కోరేది ఏంటంటే ఆత్మీయంగా మీరు బలంగా ఉండండి అని, ప్రార్థనలో బలంగా ఉండండి, పరిశుద్ధాత్మలో బలంగా ఉండండి అని. మీరు దేశాల మీద యుద్ధాలు చేయ అవసరం లేదు, శత్రువుల మీద కత్తి తిప్ప అవసరం లేదు, ఈటే ఆడించ అవసరం లేదు. మీరు ఆత్మీయంగా ఉండాలని మన ఆధ్యాత్మిక జీవితం, ఇవన్నీ మిగిలిన కార్యమంతా ఆయన పూర్తి చేశాడు, మన ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు సంసోని 2 విషయములలో ఉన్నతమైన వాడు, శారీరకంగా కూడా దేహదారుఢ్యము శక్తిమంతుడు, ఆత్మీయంగా కూడా ఒక గొప్ప ప్రతిష్ట గలవాడు, అరకాల మొదలుకొని తల వెంట్రుకలతో సహా అతడు ప్రతిష్ట గలవాడు. ఇట్టి వ్యక్తి బంధకాలలో ఉండి బలహీనుడైనప్పుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, తన సొంత ఆలోచన ఆధారం చేసి బలహీనుడైనప్పుడు జరిగిన విషయం ఏంటి చూసారా, ఆ తీర్పు తీర్చే దాగోను గుడిలో అతడు నిలబెట్టబడ్డాడండి.
అప్పుడు చక్కని ప్రార్థన చేశాడు. ఎవరో ప్రక్కనున్న ఆ వ్యక్తిని అడిగాడు, ఈ దాగోను మరి గుడికి ఆధారముగా ఉన్న ఏవి అంటే ఈ రెండు స్తంభాలని, ఒక చెయ్య ఒక స్తంభం మీద, ఒక చెయ్య ఒక స్తంభం మీద పెట్టి చూడండి. ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తి దేవుని ఆధారం చేసుకుని ప్రార్థిస్తాడు, ప్రభు అయ్యి ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి, నాకు బలం ఇవ్వండి అని తన ప్రతిష్టను జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళా దేవుని మీద ఆధారపడ్డాడు, ఆత్మ మీద ఆధారపడ్డాడు, ప్రార్థనతో ఆధారపడ్డాడు. చూసారా చూడండి, ఒక తీర్పు స్థలంలో ఉన్నవాడు దాగోని దేవత రెండు స్తంభాలను కొల త్రోసాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మీరు కూడా దేవుని బిడ్డలు శ్రమ వచ్చినా శాంతిని వచ్చినా దేవుని మీద ఆధారపడండి. దేవుని సహాయం చేస్తాడు, దేవుని స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, నీతో మాట్లాడతాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఎవరు చెప్పారు నిన్ను వాడుకుంటాడు, నీ పని అయిపోయిందని ఎవరన్నా అన్నారా? దేవుడు నిన్ను బాగు చేస్తాడు, చివరి క్షణం వరకు దేవుడు నీతో ఉంటాడు. అట్టి దేవుణ్ణి ఘనపరచండి, అట్టి దేవుణ్ణి మహింపరచండి. యేసు లాంటి వ్యక్తులు మనం, ఇలాంటి కంటే యేసు ప్రభు కంటే మనం ఆధారం చేసుకునేది వెండి కాదు, బంగారం కాదు, అధికారము కాదు, లోకము కాదు. ప్రియులారా, దేవుని ఆధారం చేసుకుంటే చక్కటి మార్గం, భక్తి మార్గం, విశ్వసనీయమైన ఆ మార్గములో నడిపించబడండి. అట్టి దేవుని మీకు వచ్చునగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. స్తోత్రము, ఈ మాటలు విన్న ప్రతివారు దేవుని మీద ఆధారపడి నడుచుకోవాలని ప్రార్థిస్తూ ఈ మనములను ముద్రించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.